हेलो एव्रीवन वेलकम टू आवर चैनल मन चैनल लो मंची टेस्टी रेसिपी चामाक तो चामाक पोट्लालैते चेस्तुन्नानंडी चाला टेस्टीगा उंटुंदी चाला सिंपल गा कूडा चेसुकोवच्चु मुंदुगा पच्चिमिर्चीलु वेल्लुलिपायलु दंचैते पक्कन पेट्टुकोवाली इप्पुडु मनं ओक गिन्ने अयिते तीसुकोनि इंदुलो मनं कोंचेम शनगपिंडि अयिते नेनैते ओक कप्पु शनगपिंडि अयिते वेस्तुन्नानु सो इंदुलो कास्त जीलकर्र కాస్త ఉప్పు అట్లానే కాస్త గరం మసాలా కాస్త పసుపు వేసి దీంతోపాటు మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కాస్త వాటర్ వేసేసుకొని ముందు మంచిగా కలిపేసుకోవాలండి. లూజ్గా అయితే ఉండకూడదండి. సో ఇట్లా కలుపుకున్నాక మనం కొంచెం నీళ్ళు పోసుకొని ఇది రిబ్బన్స్ లెక్క మనకి పిండి ఇట్లా మన స్పూన్తో వేసేటప్పుడు ఇట్లా రిబ్బన్స్ లెక్క రావాలన్నమాట. సో ఈ విధంగా అయ్యే వరకు మనమైతే నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ఇది తెలుసు కదా మీకు చామాకు, దీన్ని చామాకు అంటారన్నమాట. సో దీని మీద మనం దీన్ని పూతలా ఒక్కొక్క ఆకుని మరత పెట్టి మనం వండుకోవచ్చు, లేకపోతే ఒక ఆకు మీద ఇంకో ఆకు పెట్టి కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ఆకు మీద ఒక ఆకు పెట్టి అయితే చేస్తున్నాను. సో మీరు సింగిల్గా చేసుకోవాలంటే సింగిల్గా అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇట్లా మొత్తం చేసుకున్నాక మంచిగా మరత పెట్టేసుకోవాలండి. నార్మల్గా అయితే సింగిల్ ఆకు అయితే మనకి ఈజీగా మరత పెట్టుకోవడానికి కుదురుతుంది. సో ఇట్లా ఎక్కువ ఆకు అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో పైన మనం టూత్ పిక్ పెట్టేసి మన ఆవిరి మీద అయితే ఉడికించేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కాస్త నీళ్ళు పెట్టి ఇట్లా పెట్టేసుకొని మనమైతే ఆవిరి మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో 10 మినిట్స్ తర్వాత మనమైతే చూస్తే మంచి టేస్టీగా ఇదైతే రెడీ అయిపోతుంది. సో చూడండి 10 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇది కాస్త చల్లారింది అన్నాక ఇట్లా మనమైతే కట్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇప్పుడైతే దీన్ని మనమైతే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ అయితే ఉంది, దానిలోనే అయితే వేయించేసుకుంటున్నాను. సో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా పెట్టి మంచిగా వేయించేసుకోవాలండి. సో మనకి హ్యాపీగా హెల్తీగా మనం కూడా తినొచ్చు. సో ఇది ఇప్పటి కాలంది కాదండి, అప్పుడు పాతకాలంలో ఇట్లానే ఉండేవాళ్ళు అన్నమాట. సో మనకి చామాకు వల్ల చాలా టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంది. మీరైతే ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.